భావి భారత భార్యామణులకి నా ఛాయాచిత్ర వందనాలు. నువ్వా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, బ్యూటీని ఫోటోలు తీసిన తర్వాత డ్యూటీ ప్రకారం డెలివరీ చేయడానికి వచ్చాను. నీ ఫోటోలు మాకు అక్కర్లేదు. కారణం? నువ్వు మమ్మల్ని మోసం చేసి మా వాడిని చేత మమ్మల్ని చీవాట్లు తినిపించావు. ఓహో, ఆ సంగత చూడండి మేడం, విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిన ఆడ ఫోటోగ్రాఫర్లు మాత్రం ఇంకా రాలేదు. అందుకని అన్ని హంగులు నేనే పెట్టుకుని మీ కోరిక నెరవేర్చాను. ఆ రోజు బస్సులో కూడా ఇలాగే రూపాయి కాయల విషయంలో వధోలాజికి లాగి నన్ను జగతాలు చేశావు. అబ్బా, రూపాయి కూడా ఇక్కడెందుకు గానీ, ఈ పాపాయిల ఫోటోలు చూడండి చూడండి చూడండి. వేషాలు వేయడంలో, డైలాగ్ చెప్పడంలో ఉన్న తెలివితేటలు ఫోటోస్ తీయడంలో కూడా ఉంటే బాగుంటుందేమో. ఫోటోలు తీయడం రానప్పుడు స్టూడియో పెట్టవెందుకు? మనల్ని చంపడానికి. ఏమండి మరీ అంత తేలిగ్గా తీసిపారేకండి. నా దగ్గర పనిచేసిన స్టిల్ ఫోటోగ్రాఫర్లు సినిమాల్లో ఇవాళ టాప్ లెవెల్లో ఉన్నారు, కానీ మీరు మాత్రం ఇంకా బాటమ్ లెవెల్లోనే ఉన్నారు. ఏమండి అవన్నీ ఎందుకు? మీకు కావాలంటే వీటన్నిటిని హాఫ్ రేట్కి ఇచ్చేస్తానండి. ఫ్రీగా ఇచ్చినా తీసుకో, తర్వాత బాధపడతారు. వంకాయ్. సరే, మీకు టెంకాయ కొట్టేసి వెళ్ళిపోతున్నాను. నా ఫోటో నాకు ఇచ్చేయండి, 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 ఇవ్వండి, ఇవ్వండి. వస్తాను మేడం. నువ్వు కాస్త తొందరపడ్డాయేమోనే. ఏం లేదు. అవునే, మరో నెల రోజులు మనం శాశ్వతంగా విడిపోతాం. బాగా ఓగో ఆ ఫోటోలోనే ఉంటే ఫ్రెండ్షిప్ గుర్తుగా ఉంటుంది కదా. ఓకే, మీ ఇష్టం నేను వద్దనని వెళ్ళా. రాంబాబుని పిలవండి. నాకెవరు రాయ భారం అక్కర్లేదండి, నేనేం సిగ్గుపడ్డం లేదండి. మీరు పిలుస్తారని తెలిసే ఇక్కడే నిలబడ్డాను. తీసుకోండి ఆ ఫోటోస్ తీసుకుని డబ్బులు ఇచ్చి పంపించు. థ్యాంక్స్ అండి. మీరు ఇప్పటికైనా ఓ మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం. అదుగో మళ్ళీ. సర్లేండి, మీలాంటి గిరిజనుల కోరిక మీద, మీలాంటి పురజనుల కోరిక మీద రేపటి నుంచి ట్రైనింగ్ మొదలు పెడతాను. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి మీరు టెస్ట్ చేసుకోండి. ఇదిగోండి మీ బ్యాలెన్స్. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి, వస్తాను. ఈసారైనా మీ తల తీస్తాను.